ఈ కనవర్తలు పాపను పంపించినావు, బంద్ చేసినావు, అడుగుదామంటే కనవర్తలు మీరు దేని పెగడపల్లి మండల ఆరవెల్లి రెవెన్యూ శివారికి చెందిన 4 గ్రామాల ప్రజలం సార్. అయితే మాకు నేషనల్ హైవే 563 అనేది జాతీయ రహదారి నిర్మాణం జరుగుతున్నది. అయితే జాతీయ రహదారి నిర్మాణ భాగంగా మా 4 గ్రామాలకు చెందిన అనేక మంది రైతుల భూములు అనేవి మంచి సారవంతమైన భూములు, మామిడి తోటలు మరియు మంచి మంచి వ్యవసాయ భూములు కలిగిన భూములు. అట్లా అనేక మంది ఇందులో సన్నకారు రైతులు ఉండడం మనది చాలా దురదృష్టం కారణం సార్. ఈ వ్యవసాయ భూములు అనేవి వాళ్ళు కోల్పోతున్నారు. ఈ వ్యవసాయ భూములు అనేవి కోల్పోవడం వలన వాళ్ళకు ఉపాధి అనేది లేదు. అదేవిధంగా వాళ్ళు దాదాపు అందరూ చిన్న కుటుంబాలకు చెందిన రైతులే ఉన్నారు అందులో. కావున సార్ ఈ 563 రూట్లు అనేదాన్ని అలైన్మెంట్ చేంజ్ చేయాలి ఖచ్చితంగా. దానికి వేరే ఆల్టర్నేటివ్ మార్గం చూసి ఆ రోడ్డును అనేది దాన్ని రద్దు చేయవలసిందిగా మా 4 గ్రామాలకు చెందిన ప్రజలందరం ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చినాం సార్. ఇప్పుడు నేషనల్ హైవేలో భాగంగా ఈ వరంగల్ టు జగిత్యాల వరకు ఈ ఉన్న ప్రపోజల్ని మార్చి పాత రోడ్ను తీసేసి భగీరథ పైప్ లైన్లు ఖరాబ్ అవుతాయి, దాంట్లో నష్టం ఎక్కువ జరుగుతుందని గ్రీన్ కారిడార్ అని పెట్టి గ్రీన్ మొత్తం పంట పొలాలను, వ్యవసాయ పొలాలను, వ్యవసాయ ఆధారితమైనటువంటి కుటుంబాలను నాశనం చేయడానికి ఈ గ్రీన్ కారిడార్ అనేది పెట్టడం జరిగింది. ఈ గ్రీన్ కారిడార్ లోపల అన్ని వ్యవసాయ భూములే పోతున్నాయి. ఈ వ్యవసాయ భూములతో పాటు బావులు, అదేవిధంగా మామిడి తోటలు, పండ్ల తోటలు, కూరగాయల సాగుకు సంబంధించినటువంటి తోటలన్నీ కూడా ఈ వరి 2 పంటలు పండి నీరు పుష్కలంగా ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి ఆధారితమైనటువంటి భూముల నుంచి ఈ విలువైన భూముల నుంచి ఇది పోతున్నది. కాబట్టి దీన్ని తక్షణం ప్రభుత్వం ఈ గ్రీన్ కారిడార్ తీసేసి అంతకుముందు పాత ఏదైతే ఉన్నదో పాత దాంట్లోనే ఈ నేషనల్ హైవేని ఏర్పాటు చేస్తే మా రైతు కుటుంబాలు రోడ్డున పడకుండా ఉంటాయని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. దాని మీద వినతి పత్రం ఇచ్చేందుకు ఈరోజు ఆర్డీఓ గారిని, అదేవిధంగా కలెక్టర్ గారిని కలుద్దామని జగిత్యాలకు రావడం జరిగింది. ఈ జగిత్యాలలో వినతి పత్రం సమర్పించి ఈ రోడ్ను రద్దు చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం.